నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు వస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి 125 ఇయర్స్ గివెన్ ద లీవ్ ద ఫైర్ ఫైట్స్ ఐ నో దట్ ఈస్ ఈస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెల్. మేము కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పుట్టాము. ఎన్టీ రామారావు పాదాలు ప్రమాణం చేశాము. ఆయన ఆయన మనవ అల్లుడు వచ్చాడు, ఆయన అల్లుడికి కొడుకు వచ్చాడు. ఎవరు సార్? తెలుసు సార్, వాడికి అన్నం పెట్టదు కదా సార్. అంత అన్నం కాదు, మీరు పచ్చకండు వేసుకుని జగన్మోహన్ రెడ్డి కావచ్చు సార్. నేను వేసుకునేది మా పార్టీ కోసం బతుకున్నా. మేము లేదు, ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి వస్తే వీడికాడ అన్నం తిట్టా సార్. ఇలాంటి వాళ్ళు చంద్రబాబు చూపించు సార్. ఇలాంటి వాళ్ళు వీడికాడ తింటారు సార్. ఇంతకన్నా నీకు ఏదో కాదు. ఇప్పుడు చంద్రబాబు రాడా నెక్స్ట్? అయితే ఎట్లా వస్తారు సార్? అతను అన్ని పథకాలు పెట్టాడు. ఎవరు? గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టాడు సార్? ఇంటికాడికే బియ్యం వస్తున్నాయి. ఒక ముసలిది తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు మాట్లాడుతూ సార్, మీరు మమ్మల్ని తిట్టచ్చు, మీరు వాళ్ళు తిట్టచ్చు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలి. మీరు టీడీపీ కార్యకర్త కదా. కావచ్చు సార్, కావచ్చు. అయినా కూడా ఓ మంచి మంచిని ప్రేరేపించే వాళ్ళు కావాలి. కానీ చిక్కటి లోకంలో అతను అంత అన్నం పెడతారు సార్? అతను ఏమంది నేను ఒక బిల్డింగ్ లో ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా, మరి చేస్తాడు సార్? మరి ఎందుకు వేస్ట్ సార్? వాడు వస్తాడు కదా నాకు, వాడి కోసం మా బతుకులు ఇట్లానే సస్తున్నాయి. నేను 83 నుంచి ఎన్టీ రామారావు తొలగి నుంచి ఉన్నాను సార్. నాకు గుర్తింపు అయితే లేదు, నాకు ఇవ్వను లేదు, నేను అడగను లేదు, మాకు స్థలము లేదు. మాకు ఈరోజు ఇంట్లో ఒక్క సెంటు స్థలములే కూడా లేదు. మాకొద్దు, వస్తున్నాడు కదా, నిలబడదు సార్. మేము ఆ రోజు ఎన్టీ రామారావు ప్రమాణం చేసినాను. ఎన్టీ రామారావు ప్రమాణం చేసినాను సార్, టీడీపీ కార్యకర్తగానే ఉన్నారు. కార్యకర్తగానే మిగులుతాను, కానీ జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటాను. మీరు నారా లోకేష్ ది కండువా వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీ అని తెలుగు యువత కండువా వేసుకున్నారు. మరి మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే నెక్స్ట్ రావాలని కోరుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రేట్లు ఉన్నాయి, మళ్ళీ మళ్ళా జగన్ అని వస్తాడని ఎట్లా చెప్తున్నారు మీరు? ఒక చిక్కటి న్యూస్ ఉంది, పిల్లలకి ఏం చెప్తున్నాడు సార్? నేను మామనగా వస్తాను, ఆడపిల్లలకి ఏం చెప్తాను, అన్నగా వస్తున్నాడు, ముసలికి ఏం చెప్తున్నాడు, కొడుకగా వస్తున్నాడు. ఎవరు? కొడుకగా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి మనిషి. వీళ్ళంతా ఎంత ఎదిగినా కూడా సార్, ఎంత దగ్గర కింద కూడా వస్తున్నాడు.